శివశంకర్ గారు క్రాస్ టాక్ వద్దు. సుందరరామ్ శర్మ గారు ఒకటే అంశం, దిశా చట్టం ఉంది అని చెప్తున్నారు. దిశా యాప్ కూడా, దిశా పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే కాల్ చేయండి, వెంటనే మా పోలీసులు అక్కడ ఉంటారు, వెంటనే మీకు మిమ్మల్ని మీకు రక్షణ కల్పిస్తారు అని చెప్తున్నారు. నాకు తెలిసి చాలా చోట్ల ఇలా జరిగింది, కొన్ని కొన్ని చోట్ల కాస్త లేట్ అయి ఉండొచ్చు. ఓకే, ఏదైనా జరుగుతుంది. కానీ ఇప్పుడు దిశా చట్టం ప్రస్తావన వచ్చింది కాబట్టి మహిళల మీద ఈ లైంగిక దాడులు అవ్వచ్చు, హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ దిశా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీకుంటుంది. ఎందుకంటే దిశా ఘటన జరిగింది తెలంగాణలో. ఓకే, అయినా కూడా వెంటనే దిశా చట్టం తీసుకొస్తున్నామని చెప్పి, ఒక నిమిషం సార్, దిశా చట్టం తీసుకొస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేశారు, తీర్మానం చేశారు, కేంద్రానికి పంపించారు. నాకు తెలిసి ఇది జరిగి రెండేళ్లు అయిపోయి ఉంటుంది. అంతేగా సార్ కృష్ణాంజన గారు, 2 ఇయర్స్ అయిందా? మరి చట్టం అమలు జరగడం లేదు కదా సార్. టెక్నికల్ గా జరగడం లేదు కదా. చట్టం లేదు కదా సార్. చట్ట భద్రత కల్పించబడలేదు కదా సార్. ఈ దిశా చట్టాన్ని ఒక్క నిమిషం, ఈ దిశా చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే ఇవాళ ప్రతిదీ రాజకీయం ముందు అంటూనే చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం అయినా కూడా రాజకీయాలే అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ దిశ యాప్ అనేటువంటిది తీసుకుని వచ్చాం. ఇప్పుడు ఒకటి ఏంటంటే, దిశ యాప్ వల్ల మా శివశంకర్ గారు లాంటి పెద్దవాళ్ళు, కృష్ణాంజలి గారు లాంటి పెద్దవాళ్ళు కూడా ఇటువంటి కొన్ని పనులు ప్రభుత్వం చేసినప్పుడు దీన్ని రాజకీయంగా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉన్నది అని నేను ఒక మై హంబుల్ సబ్మిషన్. ఎందుకు ఈ మాట్లాడుతానంటే, దిశ యాప్ వల్ల జరుగుతున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దిశ యాప్ కనుక నేను డౌన్లోడ్ చేసుకుని ఇది చేసినట్లయితే, ఒకవేళ నేను ఒంటరిగా ఈవెన్ భార్య భర్త వెళ్తున్నప్పటికీ కూడా ఒక మోటార్ సైకిల్ మీద సొమ్ముకన ఏదన్నా చూసినప్పుడు మనం ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. హైదరాబాద్ లో జరిగిన అమ్మాయి దిశ శంకర్ గారు, ఆ అమ్మాయి ఎక్కడున్నది, ఏమున్నది, అవకాశం. ఈ దిశ యాప్ మూలకంగా ఒక నిమిషం సార్, ఈ దిశ యాప్ మూలకంగా ఏమవుతుందంటే, డౌన్లోడ్ చేసుకుంటే అటువంటి అమ్మాయిలు కానీ మహిళలు కానీ చాలా మంది చెప్పారు, ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మూలకంగా మేము మరణ చోటున్నాము అనేది పోలీసుకి వచ్చారు, ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది అన్నారు. కొన్ని చోట్ల నాకు కొంచెం లేట్ కూడా అయ్యి ఉండొచ్చు, నేను కాదని అనుకుంటున్నాను. కానీ దిశ యాప్ అనేది చట్టాన్ని పక్కన పెట్టండి, ఎందుకంటే చట్టం అమలు జరగాలన్నా పౌరుల యొక్క సహకారం ఉండాలి. ఇవాటి రోజున శిక్షలు వేయటం కాదు, మనుషుల్లో మార్పు రావాలి, వ్యక్తి వ్యక్తిలోనూ కూడా మార్పు రావాలి. అది రానంత కాలము మనం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా ఇట్లాగే ఉంటాం. కానీ ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి దిశ యాప్ ఎందుకు అని చెప్పారంటే, మీరు అమ్మాయిలు మహిళలు మీరు చేసుకున్నప్పుడు మీ భర్తతో తెలుస్తుంటే కూడా మీకు అక్కడ ఏదో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఏదో జరిగింది, ఇమీడియట్ గా మీరు ఒక ఇది ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది దీన్ని మీరు కూడా ప్రచారం చేయమని అడుగుతుంది, ఏదో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఈ దిశ యాప్ అనేటువంటిది ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ డిసిప్లిన్. నేను ఎక్కడ ఉన్నాను, నా యొక్క వేరే కోర్స్ ఏంటి, ఒక మహిళ లేకపోతే ఒక ఇదిలో భర్తతో వెళ్తున్నట్టు ఉంటాను, ఒక చిన్నపిల్ల కాలేజీకి వెళ్తున్నటువంటి ఒక పిల్లలు ఎవరైనా సరే, వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఇమీడియట్ గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈ దిశ యాప్ అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. ఈ దిశ యాప్ ను కనుక డౌన్లోడ్ చేసుకుని మహిళల అందరూ కనుక ముందుకెళ్ళేటట్లయితే దీన్ని ఎంకరేజ్ చేద్దాం, మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తాం. వచ్చే నష్టమే లేదు కదా, ప్రభుత్వం దిశ యాప్ తెచ్చింది, మీ పిల్లలకో లేకపోతే మన ఇంట్లో వాళ్ళకో మనం చేశాము, మనం కార్ రోడ్ పోతూ ఉంటే ఎక్కడో నడి రోడ్లో ఎక్కడో అర్ధరాత్రి పోతే ఇదైంది, ఆ మహిళ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వస్తారు కదా. నేను చెప్తున్నది ఏంటంటే, ఒక పని మంచిదైతే ఆ పనిని స్వాగతించండి. చట్టం లేదు కదా, చట్టాలు లేకపోతే శిక్షలు ఇవన్నీ కూడా అమలు చేసేటువంటి ఎంత యంత్రాంగం ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిపింది సార్, 4 ఏళ్ల పిల్లని ఒక వ్యక్తి 50 పెద్ద హత్య చేసి, మానభంగం చేసి హత్య చేస్తే కింద కోర్టు హైకోర్టు కూడా మరణ శిక్ష విధిస్తే భారత అత్యున్నత న్యాయస్థానం వద్దు, దాని మీద నేను ఎక్కువ పోకుండా వద్దు, అతనికి యావజీవ కారాగారం శిక్షిస్తాను అని ఇందాక శివశంకర్ గారు చెప్తున్నారు. న్యాయస్థానం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని జరుగుతుంటాయి, చూస్తుంటామండి. వెంటనే మన కోపం రావచ్చు, అతను యావజీవ కారాగారం శిక్ష ఎందుకు ఇచ్చారు అని, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది కాదు కావాల్సింది, మనుషుల్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత. కానీ నేను ఇవాళ మళ్ళా మై హంబుల్ సబ్మిషన్ టు కృష్ణాంజలి గారు, శివశంకర్ గారు, యు ప్లీజ్ సీ ది యాప్, దాని వల్ల లాభం ఉందో లేదో శివశంకర్ గారు ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ సుందరరామ్ శర్మ గారు, సుందరరామ్ శర్మ గారు ఇక్కడ ఒక అంశం, దిశ యాప్ కు సంబంధించినటువంటి విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు, మంచి దిశ చట్టం తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
उपयोगे పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే అంత ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కూడా కాదు సార్ వాళ్ళు చాలా చాలా అంటే చాలా పూర్వం చాలా అంటే చాలా రవిశంకర్ గారు సుందరరామ శర్మ గారు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ వైఖరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఖరి ఇదండి డిబేట్ లో డైవర్ట్ చేయటం అనేటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ లక్ష్యం ఇక్కడ దిశ యాప్ ఊరిక ఊరిక కథలన్నీ చెప్తున్నారు ఆల్రెడీ డైల్ ఆడెడ్ ఉంది పోలీస్ శాఖ ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యేటువంటి వ్యవస్థలోనే అన్ని ఉన్నాయి ఇక్కడ అడిగేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారంగా దిశ చట్టాన్ని ఎప్పుడు తెస్తారు ఒకవేళ బీజేపీ రాజకీయంగా మీకు దిశ చట్టాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదా ఢిల్లీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి మీకు అమలు చేయటం మాకు అమలుకు ఒప్పుకోవటం లేదా అనే విషయాన్ని ఏదైనా ఉంటే బయట చెప్పండి మీరు ఈ రోజున ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతులు ఇస్తూ వస్తున్నారు ఈ విషయంలో కూడా దిశ మా చట్టాన్ని చేయండి మేము మీకు మద్దతు ఇవ్వాలంటే అడగండి మీరు నాకన్నారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు ఇవన్నీ ఇక్కడ ఒక ఏమిటంటే చంద్రరామ శర్మ గారు ఇంకొక ఒక మాట ఈ సమాజం బాగుండాలి సమాజం యొక్క రెస్పాన్సిబిలిటీ బాగుండాలి మధ్యలో మాట్లాడు ఇక్కడ ఏంటంటే మేము ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ అన్ని అంశాలను గమనిస్తున్నారండి ప్రభుత్వం ఎంత బాధ్యతల నుంచి తప్పుకుంటుందో అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నారండి ఇక్కడ ప్రజలు సమాజం అంతా బాధ్యతగానే ఉండాలండి ఖచ్చితంగా ఉండాల్సిందే పౌర సమాజ బాధ్యత కూడా ఉంటుంది మనం అందరం కలిసి 5.5 కోట్ల మంది ప్రజలు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టామండి జగన్మోహన్ రెడ్డి గారితో గట్టు తగాదాలు నాకు లేవండి శివశంకర్ గారికి గట్టు తగాదాలు లేవండి మాకేం జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రవిశంకర్ గారైనా ఎవరైనా సరే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ అక్క చెల్లెళ్ళకి మీ అక్క మీ మేనమామని మీరు చెప్పేటువంటి మీ మేనగోడలకి అన్యాయం జరుగుతుంది ఒక్కటి కాదు రెండు కాదు తరచూ పదే 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 జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చర్యలు తీసుకుంటున్నారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు మీకు చేత కట్టడం లేదా లేకపోతే మీ పోలీస్ శాఖ మీరు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున ఆ విధంగా అడ్డుపడుతున్నారా ఏంటి ఈ విషయం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు ఇందాక సుందరరామ శర్మ గారు చెబుతున్నారు ఇలాంటి రోజు ఒక ఘటన జరిగిందండి జరిగితే ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడతారా రాజ్యాంతం చేస్తారా అని అడుగుతారు రోజు ఒక ఘటన జరిగితే మీరేం చేస్తున్నారు మీరు గడ్డి బిగుతుందా ప్రభుత్వం అని ఖచ్చితంగా అడుగుతారు మీ గడ్డి బిగుతుందా అనేటువంటి మాట ఖచ్చితంగా అడిగి తీరుతారు మీరు దాడి వదిలిపెట్టి ఊరికి ఈ రోజున కాకమ్మ కథలు చెప్తున్నారు ఏదైనా సుందరరామ శర్మ గారు అడిగారు ఎందుకు కాకమ్మ కథలు అన్నానని కొరకు చెప్తున్నారు సతీష్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ వాడు ఈ రోజున ఈ ఘటనలో ఉన్నాడు మీ దుగ్గిరాల సంబంధమైనటువంటి ఘటనలు అంటే అరెస్ట్ చేసినటువంటి బాధ్యత ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కదా మీ దగ్గర చట్టం లేదా మీ దగ్గర పోలీసులు లేరా చేసి అరెస్ట్ చేయండి ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయడం తర్వాత సతీష్ రండి ఏమన్నా లోకేష్ వచ్చి ధర్నా చేస్తా లేక లోకేష్ అరెస్ట్ చేయద్దని చెప్పాడా లోకేష్ మీద కొడు కేసు పెట్టండి ఎవరైనా సరే నిందితుడు సపోర్ట్ చేసినా వాళ్ళు అరెస్ట్ చేయద్దని చెప్పిన వాళ్ళ మీద కొడు కేసు పెట్టండి అదే విధంగా మీరు ఇందాక పదే పదే సుందరరామ శర్మ గారు చెబుతారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ సభ్యులైనటువంటి ఒక ఒక సెక్యూరిటీ వాళ్ళు వేధింపులు గురి చేశారని ఒక 6 నెలల నుంచి చెప్తున్నామండి మీరే మీ పోలీస్ శాఖ మీ ప్రభుత్వం గడ్డి బిగుతుందా అలాంటి మహిళలకు అడ్డం కాబట్టి అవసరం లేదా ఎందుకు కేసు పెట్టారా ఒక కేసు పెట్టారు దానికి సంబంధించిన ఒక్కడైనా అరెస్ట్ చేశారా మరి ఎలా మాట్లాడుతున్నారు నువ్వు కూడా లాయరే కదా సుందరరామ శర్మ గారు కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉందా ఏదైనా సరే ఇక్కడ ప్రజల తరపున మాట్లాడేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మీరు ప్రజలకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ అక్క చెల్లెళ్ళు నా మేర కొడలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే వాళ్ళకు రోజు అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా మేము మాట్లాడతాం మీ ప్రభుత్వం చేత కాకపోతే మీరు చేత కాలేదని చెప్పండి లేకపోతే మేము ఇక్కడ నిందితులకు సపోర్ట్ చేస్తాం నిందితులు అరెస్ట్ చేయము మేము ఇలాగే ఎవరైనా మాట్లాడాలి
घटनलు తరచు జరుగుతున్నాయి కాబట్టి ఆ దిశా చట్టాన్ని అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి సార్ మోది గారితో కూడా అపాయింట్మెంట్ ఉంది కదా జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రకంగా అడిగి అడిగితే కాస్త బాగుంటుంది సార్ ఒక నమ్మకం ఉంటది ఒక భరోసా ఉంటది రవి గారు మీరు చెప్పినటువంటిది డెఫినెట్ గా దిశా చట్టాన్ని తీసుకురావాలి దానికి ప్రభుత్వం డెఫినెట్ గా కృషి చేస్తుంది చేయాలి అయితే మీరు ఒక్క నిమిషం సార్ రవి గారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మా కృష్ణాంజనేయ గారు లాంటి వాళ్ళు ఎంతసేపటికి నీకు చాలా కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదా అర్జెంట్ గా మాకు చెప్పు అనేటువంటి చోటే వస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు లేదా వాళ్ళ పొలిటికల్ ఇది ఉంటే మన అందరం కలిసి అడగాల్సిందేంటి ఇఫ్ యూ ఫీల్ దిస్ యాక్ట్ ఈస్ గుడ్ మీరందరూ కలిపి మనందరం పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఒక డెలిగేషన్ తీసుకోమన్నండి ఒక అఖిల పక్షం శివశంకర్ గారు వాళ్ళ పార్టీ సదే మీరు మిగతా తెలుగుదేశం పార్టీ అనివార్యత వస్తే రాలేదనుకు వాళ్ళే దోషకాదు అన్ని పార్టీలు మీరు పిలిచి డెలిగేషన్ తీసుకెళ్ళండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కేంద్ర ప్రభుత్వం మా మాట వింటలేదంటే ఆయన పాయింట్ కూడా అదే సార్ సపోర్ట్ చేయమంటున్నారు కదా వాళ్ళు రెడీ సార్ ఇప్పటిదాకా ఒక అఖిల పక్షం కూడా అవ్వలేదు కదా సార్ స్టీల్ ప్లాంట్ గురించి అవ్వచ్చు లేకపోతే వేరే వ్యవహారాల గురించి అవ్వచ్చు దాని గురించి వాళ్ళు అడిగారు కదా సార్ ఇప్పుడు కృష్ణాంజనేయ గారు ఏమని చెప్తున్నారు ఎంతసేపటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగలేదని చెప్పు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీకు దగ్గర లేదని చెప్పు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చంద్రబాబును తీసుకునేళ్ళు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు ఈ విధంగా ఆయన వాళ్ళు చూసుకుంటాడు ఇది తప్ప అతను నిజంగా దిశా చట్టం అనేటువంటిది తీసుకురావటానికి ఒక మేధావి వర్గంగా లేదా ఒక ఈ దేశ ఈ రాష్ట్రానికి హితం కోరుకునేటువంటి కృష్ణాంజనేయుల గారు లాంటి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి అనలిస్టులు ఏం మాట్లాడుతున్నారు అసలు అఖిల పక్ష సమావేశం ఏమిటి మీరందరూ కూడా ఎందుకు రాయలేదు ఇప్పుడు ఇంత ప్రమాణ వాగ్దాటం పెట్టినటువంటి మీరు మాట్లాడండి ఇట్లాగే దిశా చట్టాన్ని ఎందుకు కేంద్రం రావట్లేదు అని మీరు ఒకసారి మాట్లాడండి చూద్దాం మాట్లాడటల్లా నేను ఇవాళ ఇంకొక విషయం కూడా ఆయన చెప్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సక్సెస్ రేట్ ఈ విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నది ఎందుకు మాట్లాడుతున్నానంటే 2018లో ఇది నేను చెప్పట్లేదండి ప్రజాశక్తి పేపర్ లో ఇట్లాంటి వాటిలో కూడా చెప్తుంది ఏంటంటే రోజుకి నలభై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకటి 2018 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 10,591 కేసులు నమోదైనయి అని చెప్తే ఇవాళ రోజున 800 కేసులు పట్టుకుని ఏమైపోతుంది రాష్ట్రం అరాచకమైపోతుంది జరిగే కాబట్టి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కడ ఎంత పకడ్బందీగా మహిళలకు రక్షణ ఇస్తున్నారు ఎంత శాంతి భద్రతల్ని పరిరక్షిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి అక్రమ సంబంధాలు ఇప్పుడు కొన్ని ఒక్కనే చూద్దాం ఆస్తులకు సంబంధించినటువంటి అక్రమ సంబంధాలు అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి హత్యలు ఇటువంటి వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి రాజకీయ చేయడం మంచిది కాదు అనేటువంటి నా ఉద్దేశం రైట్ సార్ నిజంగా మహిళ మీద జరిగితే మాత్రం తప్పనిసరిగా మనందరం రియాక్ట్ అయి తీరాలి అయితే ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నారు అక్కడ ఏదో మహిళ వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి వస్తే ఆమె ఎందుకు కేసు మీరు ఎందుకు కేసు పెట్టలేదు అని అనుకుంటున్నాను నేను ఏమని చెప్తున్నాను అంటే సార్ కేసులు శిక్షలు చట్టాలు చంద్రబాబు గారికి ఏం పెద్ద ఇదేం కాదు ఆయన మీద నిన్న ఆయన మీద కూడా చెప్తున్నారు చంద్రబాబు గారికి నోటీస్ ఇస్తావా బ్రహ్మదేవుడు రుద్రాదులు వచ్చినా కూడా ఆయన ఏం చేయలేదు టైం అయిపోయింది శివశంకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్ 2 మినిట్స్ సార్ 2 మినిట్స్ ప్లీజ్ అంటే శర్మ గారు ఇప్పుడు ఏంటంటే అఖిల పక్షం వేయాలి అని అన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వేయండి మీ వెనక్కి ఇంతవరకు విన్నాను కదా మీ ఉద్దేశం ఏంటంటే ఒక నిమిషం సార్ సుందరరామ్ శర్మ గారి ఉద్దేశం ఏంటంటే
మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా ప్రతిపక్షాలగా మీకు బాధ్యత లేదా అన్నారు ఇండైరెక్ట్ గా ఏంటి సార్ అర్థం మీకు బాధ్యత ఉంటది మీ అందరం కలుపుకొని మనం వెళ్దాం అని చెప్పి కూడా మీరు అన్నారు కదా సార్ అదే అగ్లపక్షం అంటే అగ్లపక్షమా లేకపోతే అందరం కలుపుకొని వెళ్దాం అన్నది అది ప్రజలకు మంచి సార్ అది ప్రజలకు మంచి జరిగేదైనా కూడా అది ప్రజలకు మంచి జరిగేదైనా కూడా పొరపాటు కూడా ప్రతిపక్షాలు మీరు కలుపుకోరు అంతేగా అది అది ప్రజలకు మంచి జరిగేదైనా కూడా పొరపాటును కూడా మీరు ప్రతిపక్షాన్ని కలుపుకోరు ప్రతిది రాజకీయమే చంద్రబాబు గారు కృష్ణాంజనేయుడు గారు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఒక అఖిలపక్ష సమావేశంలాగా చంద్రబాబు గారిని దగ్గరికి తీసుకెళ్తే అమిత్ షా గారికి మోడీ గారికి తన్నం పెట్టుకుని ఆయన మళ్ళా మనం కలిసి చేద్దాం అనేటువంటి ఆశలో ఉన్నారు అది పని జరగదు అందుకోసం చంద్రబాబు గారిని అఖిలపక్ష సమావేశాలకు తీసుకెళ్లే ప్రసక్తి లేదు జగన్ అంటారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తోటి కలిసింది కాబట్టి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి దిశా చట్టాన్ని యాక్సెప్ట్ చేయాలి రైట్ సార్ రైట్ సార్ శర్మ గారు భవిష్యవాణి బాగా చెప్తున్నారు భవిష్యవాణి అది కాదండి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఇప్పుడు దిశ యాక్ట్ లో అభ్యంతరాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిందో రవిశంకర్ గారు దానికి ఇది సమాధానం ప్రాపర్గా ఇవ్వట్లేదు ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు వాళ్ళు ఏంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఎందుకు అంటే దిశ యాక్ట్ చేయడానికి కాంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది కాబట్టి కేంద్రం రాష్ట్రం ఇద్దరికి కూడా దానితో బాధ్యత ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రొసీజరల్ ల్యాప్సెస్ తో అగమేఘాల మీద అసెంబ్లీలో ఎలక్షన్ అనౌన్స్ చేశాను కాబట్టి యాక్ట్ పిచ్చిపడి అని 21 అంటే అంత డ్రమటిక్ చేశారు వీళ్ళు మొదట దాన్ని తప్పించుకోవడానికి దిశ యాప్ తెచ్చారు దిశ యాప్ నేను తప్పుపట్టలేదు ఇప్పుడు ఆన్లైన్ రిటర్న్ ఫైలింగ్ అని సాఫ్ట్వేర్ తెస్తారు అది ప్రజలకి బెనిఫిట్ చేస్తుంది అంత మాత్రాన ప్రభుత్వం మేము ఇది చాలా చేసామన్నా కరెక్ట్ కాదన్నది నేను చెప్పడంలో ఉద్దేశం కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి ఎప్పుడూ కూడా ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోకూడదు ప్రతిపక్షాలు అంబేద్కర్ గారు ఒక మాట అంటారు రవిశంకర్ గారు అక్టోబర్ 28, 1951లో ఆయన స్టూడెంట్స్కి ఇంటెలెక్చువల్స్కి మాట్లాడేటప్పుడు పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ సక్సెస్ కావాలి అంటే అపోజిషన్ పార్టీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రెండు కళ్ళు లాంటివి ఇది సక్సెస్ అయితే తప్ప పార్లమెంటరీ డెమోక్రసీ మనుగడ సాగించలేదు.